రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయలుదేరింది. పెట్టుబడుల వేటలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు వెళ్లనున్నారు. ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా కొన్ని మార్గదర్శకాలు నిర్ణయించిందని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులు అధికారులతో రివ్యూ ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత వరకు పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నారు బట్టి. హైదరాబాద్ బన్సారాహిల్స్ లో మరోసారి హీరా గ్రూప్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హీరా గ్రూప్ చైర్మన్ వీరాశోక్ ఆఫీస్ బన్సారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపడుతున్నారు. కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బూర్కుల గ్రామంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరోహి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇల్లీగల్ కాస్మెటిక్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాడి సమయంలో రికార్డులు, విక్రయ ఇన్వాయిస్లు, ఇతర పత్రాలు సీజ్ చేశారు. 15,41,000 రూపాయల విలువైన మొత్తం 571 కాస్మెటిక్ బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లాలో వాహన తనిఖీల్లో భాగంగా 1.25 కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుండగులను పోలీసులు పట్టుకున్నారు. సీకేపల్లి వద్ద ఎర్రచందనం దుండగులను స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని వయనాడులో జరిగిన ప్రకృతి విలయంతో ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో వయనాడులో మలయాళ నటుడు మోహన్ లాల్ పర్యటిస్తున్నారు. ఉప్పడిలో అధికారులతో భేటీ అయ్యి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా మోహన్ లాల్ కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వరద విలయం మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. హిమాచల్లో గల్లంతైన 45 మంది కోసం సహాయక బృందాలు డ్రోన్లతో గాలిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్రలో చిక్కుపోయిన వారి కోసం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు సిద్ధమయ్యాయి. భారత యువ షూటర్ మను బాకర్కు నిరాశ ఎదురైంది. ప్యారిస్ ఒలింపిక్స్లో 3 పథకాలు సాధించే అవకాశం చేజారింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో కొద్దిలో పథకంపై గురితప్పింది. 4వ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు మహిళల 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్లో సరబ్జోత్ సింగ్ తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో కాంస్యాన్ని గెలుచుకుంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.